సిట్కు సుప్రీం స్వేచ్ఛ సింగిల్ జడ్జి పర్యవేక్షణ అవసరం లేదని తొలగించింది యథావిధిగా దర్యాప్తు కొనసాగవచ్చు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించండి మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి నిందితులు అంటే మా మేము ఈ సమయంలో దర్యాప్తు కీలక దశలో ఉన్నటువంటి ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేము మీరు పోయి హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోండి ఇక్కడ చేయాల్సిందని చెప్పేసి సుప్రీంకోర్టు నిందితులకు స్పష్టం చేసింది ఎవరు ఆ దొంగలు ఉన్నారుగా ముగ్గురు బ్రోకర్లు రవీంద్ర రామ రామచంద్ర భారతి ఇంకొక ఆయన సోమయాజుల సింహయాజులు ఇంకొక ఆయన నందు ఈ ముగ్గురికి మీరు పోండి పోయి హైకోర్టులోనే వేసుకోవడం అని చెప్పింది ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు సూచన సింగిల్ జడ్జి తీర్పుతో తీర్పులో వ్యాఖ్యల పైన ధర్మాసనము అసహనం ఏమని చేసిందో ఒకసారి ఇక్కడ చూడండి ఎమ్మెల్యేలకు ఎర కేసులో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందము విచారణ సింగిల్ జడ్జి పర్యవేక్షణలోనే కొనసాగాలనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది యథావిధిగా సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది నిందితుల బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది డివిజన్ బెంచ్ ఉత్తర్వులు పక్కన పెట్టి కేసులోని మెరిట్స్ ఆధారంగా సింగిల్ జడ్జి విచారణ కొనసాగించాలని పేర్కొన్నది ఎమ్మెల్యేలకు కేసులో తమను అరెస్టు చేయడానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయడంతో పాటు సిట్ దర్యాప్తు నిలిపివేత కోరుతూ నిందితులు రామచంద్ర భారతి నందకుమారు సింహయాజి వేరువేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ నాథ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే సిద్ధార్థ్ లూత్ర వాదనలు వినిపిస్తూ ట్రయల్ కోర్టు నిందితుల బెయిల్ తిరస్కరిస్తే దాన్ని హైకోర్టులో సవాలు చేయలేదని తెలిపారు ఇక పిటిషన్ల తరఫున న్యాయవాది తన్మయ్ మొహత స్పందిస్తూ రిమాండ్ ఉత్తర్వులు బెయిల్ ఉత్తర్వులతో కలపకూడదని అరెస్టుకు నోటీసులు ఇవ్వ ఇవ్వనవసరం అవసరం లేదని హైకోర్టు తీర్పులో పేర్కొనడంతో ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీం మార్గదర్శకాలను విరుద్ధమన్నారు సో కాబట్టి ఇట్లా వాదోపవాదాలు జరిగినాయి మొత్తానికైతే సుప్రీంకోర్టులో నిన్న సిట్కు స్వేచ్ఛనిస్తూ సిట్కు స్వేచ్ఛనిస్తూ మీరు విజ మీరు స్వేచ్ఛగా మీరు విచారణ చేసుకోవడం అని చెప్పేసి సిట్కి వాళ్ళు సుప్రీంకోర్టు సూచించింది అలాగే ఈ సింగిల్ జడ్జి ఏదైతే ఉన్నదో పర్యవేక్షణ ఆ పర్యవేక్షణ అవసరం లేదని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద కాస్త అసహనం కూడా వ్యక్తం చేసింది దానికి సంబంధించినటువంటి వార్త ఇది ఇక ఇదే వార్తని ఒకసారి ఇక్కడ చూద్దాం ఇదే వార్తని మన ఆంధ్రజ్యోతి కిరిషనా కిట్టే ఎట రాసిండో ఒకసారి ఇక్కడ చూడండి సిట్కు స్వేచ్ఛ సింగిల్ జడ్జి పర్యవేక్షణ అక్కర్లేదు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు సిటీ దర్యాప్తుపై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని నిందితులకు సూచించింది వారి పిటిషన్లను త్వరగా విచారించాలని హైకోర్టుకు కూడా ఆదేశం ఇచ్చిందంట సో నిందితుల రిమాండ్కు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేసింది రాజ్యాంగబద్ధ పనిలో పదవిలో ఉన్న వ్యక్తి జడ్జిలకు మెటీరియల్ పంపడం ఏంటి సీఎం కేసీఆర్ న్యాయమూర్తులకు సీడీలు ఇతర మెటీరియలు పంపడం పైన ప్రశ్న అని చెప్పేసి ఒక ఇది ఈ మా ఇది మరి ఏ పేపర్లో రాయలేదు ఎవరు రాయలేదు మరి ఈయన మాత్రమే మన కిటేక్ మాత్రమే ఏ విధంగా కనపడ్డది ఏంది అనేది మరి ఈ మాట అంటే ఒకళ్ళ ఈ మాటనే కనుక నిజంగా అని ఉంటే మరి వెలుగోలు ఈ వార్తా ప్లేస్లో అది రాయాలి కదా ఈ పులులు గిల్లులు అన్ని పక్కన పెట్టి ఈ కొత్త పెంచన్లు ఇవన్నీ పక్కన పెట్టి ఆడ రాస్తుండ్రీ కానీ మరి వెలుగోలకు కనపడలే ఎవరికి కనపడలే మరి నాకు ఎడ కనపడదు నాకైతే అర్థమవుతలేదు ఇది ఈయన రాసినటువంటి విధానం సిట్కు స్వేచ్ఛ అని రాసి కిందంగా ఈ తోక తగిలిచ్చు సిట్ విచారణకు సంతోషు జగ్గు తుషార్ గైరాజు అయ్యారు సిట్ ముందుకు లాయర్లు లాయర్ శ్రీనివాసు పూజల కోసమే టికెట్లు అని వెళ్ళడి ఏం పూజ అయినా తాంత్రిక పూజలా మీ బావకు చేస్తావా తాంత్రిక పూజలు బండి తంబాకు బాగా నమలాలే తంబాకు నమ్మిల్లా కానీ కిడ్నీకి దానికి సంబంధించినటువంటి ఎలాంటి రోగాలు రాకుండా ఉండడం కోసం తాంత్రిక పూజలు చేపిస్తున్నావా దేనికి టికెట్లు బుక్ చేసినావు అంటే ఆ ముగ్గురు దొంగలకు ఆ స్వామీజీ ఇద్దరు ఇద్దరు స్వామీజీలకు ఆయనకు టికెట్లు బుక్ చేసింది పూజల కోసమే అంట ఏం తాంత్రిక పూజలా నల్ల పిల్లి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నావా మీ బావ చెప్తాడు కదా బావనా బాబు మాటే ఏం చెప్తూ రాస్తారు మరి మా కానీ మీకు ఎట్లాంటి సంబంధము పూజల కోసమని టికెట్లు అని చెప్పేసి వెల్లడించినట ఎనిమిది గంటలు విచారించిన బృందం చాలా ప్రశ్నలకు మౌనమే జవాబు అన్ని ప్రశ్నలకు చెప్పినట్టు పోగానే అరే ఇవాళ్ళు మస్తు మాట్లాడతారు మస్తు క్వశ్చన్లు ఆడుతారు ఏం చెప్పకరా బాయ్ నాకేం తెలియదు లేదు మర్చిపోయా అది ఉంటుంది అదుర్ సినిమాలో తెలియదు లేదు మర్చిపోయా ఆ మూడు డైలాగ్లే చెప్పు లేకపోతే నోరు మూసుకొని కూసు అని చెప్పేసి మన బండి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టు బండి చూస్తూ రామారా గత వారం రోజుల నుంచి అన్నీ మూసుకొని సైలెంట్గా ఇంట్లో కూర్చొని పొద్దుగాల సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటల మూడు తంబాకులు తెప్పించుకొని బుక్ కూడా కూర్చున్నాడంట నాకేం సంబంధం లేదు నేనేం ఇన్వాల్వ్ గాను అరవింద్ కేసుతో అరవింద్ ఇష్యూతోటి మొత్తం మునిగింది పునిగింది అయిందని చెప్పేసి ఆగం ఆగం పంచాయతీ ఉన్నాడంట సో అది పరిస్థితి సో నేడు మరోసారి విచారణకు రావాలని చెప్పారు తిహార్ జైలుకు శరచంద్రారెడ్డి పద్నాలుగు రోజుల రిమాండు ఈడీ ముందుకు తలసాని పిఏ వ్యాపారి బుచ్చిరెడ్డి కూడా ఏడు గంటల పాటు విచారణ కేసులు మాట్లాడుకుంటున్నాయని అందుకే అంటున్నాను నేను తెలంగాణ రాష్ట్రంలో కేసులు మాట్లాడుకుంటున్నాయి సిట్ ఏమో బీజేపీతోని మాట్లాడుతుంది ఈడీలు సిబిఐలేమో లిక్కర్ స్కామ్లోనేమో వాళ్ళు కా టీఆర్ఎస్తోని మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు కనుక ఒప్పందం చేసుకుంటే అన్నీ మూసిపోతాయి అన్నమాట కేసులన్నీ కల్లాస్ అవుతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు ఏమైపోయింది ఎవరికి తెలియదు ఏంది అభినందన చెప్పిండ సరే ఇక వెలుగైతే ఈ వార్తనే రాయలే సింగిల్ జడ్జి పర్యవేక్షణ అవసరం లేదు అని చెప్పేటటువంటి సుప్రీంకోర్టు వార్తని మన వెలుగు అసలు రాయనే రాయలేదు వెలుగుకి అది సంబంధమే లేదు మాది పత్రిక కాదు మాది కేవలం భజన పత్రిక మేము బీజేపీకి గుజరాతీ నాయకులకు ఉంపుడు గచ్చలేము కాబట్టి మేము అట్లాంటి వార్తలు రాయము అని చెప్పేసి ఆ వార్తనే పూర్తి స్థాయిలో రాయకుండా పక్కన పెట్టి బంద్ పెట్టింది ఇక అది పరిస్థితి